నాకు బాగానే అనిపించింది. అంటే ఇప్పుడు త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కానీ డైరెక్టర్ గురించి మాట్లాడిన ఆచార్య తర్వాత మనకి కొరటాల షో తీసిన సినిమా ఆచార్యలో ఏదైతే మిస్ఫైర్ అయ్యిందో అది ఇందులో చూసుకున్నారు. బట్ అదంతా ఫస్ట్ హాఫ్లో ఒక రేంజ్ ఎలివేషన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక చేంజ్ ఓవర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా క్లీన్ రాసుకుంటారు మనకి ఫస్ట్ హాఫ్లో. అయితే స్టార్టింగ్ సాంగ్ ఒకటి ఆయుధ పూజ, ఆ సాంగ్ చూసినప్పుడు మాత్రం నాకు కొద్దిగా తమిళ డబ్బింగ్ సాంగ్ చూస్తున్నాడు అనిపించింది. డ్యాన్స్ కొరియోగ్రఫీ బాగుంటుంది అక్కడ, బట్ ఏదో తమిళ డబ్బింగ్ సాంగ్ చూసినాడు అనిపించింది. అండ్ ఎప్పుడైతే మనకి క్యారెక్టరైజేషన్ చేంజ్ ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో మనం చూసుకుంటున్నప్పుడు అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వెల్ షార్ట్ అయితే అసలు పిచ్చెక్కిపోతారు ఫ్యాన్స్ అయితే, ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఇంకా ఏ హై అయితే మనం ఉంటామో అదంతా పడిపోతుంది క్లైమాక్స్ వల్ల. అండ్ సెకండ్ పార్ట్కి రివ్యూల్ చేస్తే సెకండ్ పార్ట్ ఉంటుంది మూవీ కంటే మనకి సినిమా ఎండింగ్లో ఒక రకమైన హైప్ కావాలి. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఆ హైప్ అనేది మిస్ అయ్యింది. సో ఆ హైప్ అనేది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చింది, సెకండ్ హాఫ్ రాకపోయి మెయిన్ రీజన్ కొంచెం అంటే ఎండింగ్ అనేది ఏంటంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేలా ఇవ్వాల. సో సెకండ్ పార్ట్ అన్నెస్సరీ, ఇదే అక్కడ కంప్లీట్ చేసేసి కదా దీంతోనే అన్నట్టు అనిపిస్తుంది. అది ఒక్కటి చూసుకుంటే బాగుండేది. ఏం దావుదే సాంగ్ కూడా పెట్టుంటే ఏదో బాగానే ఉండేది అనిపించింది. ఆ హీరోయిన్ పేరు చేంజ్ చేయండి అన్న ఇంటినంతసేపు హీరోయిన్ పేరు ఆ పేరు ఏంటంటే అసలు మీన్స్ చెడిపేసాయి. తంగ తంగ హీరోయిన్ పేరు తంగ. కామెడీ ఉంది అన్న మూవీలో, కామెడీ అంత ఏం లేదన్న. నాకు బాగానే అనిపించింది. అంటే ఇప్పుడు త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కానీ డైరెక్టర్ గురించి మాట్లాడిన ఆచార్య తర్వాత మనకి కొరటాల షో తీసిన సినిమా ఆచార్యలో ఏదైతే మిస్ఫైర్ అయ్యిందో అది ఇందులో చూసుకున్నారు. బట్ అదంతా ఫస్ట్ హాఫ్లో ఒక రేంజ్ ఎలివేషన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక చేంజ్ ఓవర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా క్లీన్ రాసుకుంటారు మనకి ఫస్ట్ హాఫ్లో. అయితే స్టార్టింగ్ సాంగ్ ఒకటి ఆయుధ పూజ, ఆ సాంగ్ చూసినప్పుడు మాత్రం నాకు కొద్దిగా తమిళ డబ్బింగ్ సాంగ్ చూసినాడు అనిపించింది. డ్యాన్స్ కొరియోగ్రఫీ బాగుంటుంది అక్కడ, బట్ ఏదో తమిళ డబ్బింగ్ సాంగ్ చూసినాడు అనిపించింది. అండ్ ఎప్పుడైతే మనకి క్యారెక్టరైజేషన్ చేంజ్ ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో మనం చూసుకుంటున్నప్పుడు అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వెల్ షార్ట్ అయితే అసలు పిచ్చెక్కిపోతారు ఫ్యాన్స్ అయితే, ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఇంకా ఏ హై అయితే మనం ఉంటామో అదంతా పడిపోతుంది క్లైమాక్స్ వల్ల. అండ్ సెకండ్ పార్ట్కి రివ్యూల్ చేస్తే సెకండ్ పార్ట్ ఉంటుంది మూవీ కంటే మనకి సినిమా ఎండింగ్లో ఒక రకమైన హైప్ కావాలి. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఆ హైప్ అనేది మిస్ అయ్యింది. సో ఆ హైప్ అనేది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చింది, సెకండ్ హాఫ్ రాకపోయి మెయిన్ రీజన్ కొంచెం అంటే ఎండింగ్ అనేది ఏంటంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేలా ఇవ్వాల. సో సెకండ్ పార్ట్ అన్నెస్సరీ, ఇదే అక్కడ కంప్లీట్ చేసేసి కదా దీంతోనే అన్నట్టు అనిపిస్తుంది. అది ఒక్కటి చూసుకుంటే బాగుండేది. ఏం దావుదే సాంగ్ కూడా పెట్టుంటే ఏదో బాగానే ఉండేది అనిపించింది. ఆ హీరోయిన్ పేరు చేంజ్ చేయండి అన్న ఇంటినంతసేపు హీరోయిన్ పేరు ఆ పేరు ఏంటంటే అసలు మీన్స్ చెడిపేసాయి. తంగ తంగ హీరోయిన్ పేరు తంగ. కామెడీ ఉంది అన్న మూవీలో, కామెడీ అంత ఏం లేదన్న. అబో యావరేజ్ సూపర్ హిట్ హిట్ ఎబో యావరేజ్. ఓకే థ్యాంక్ యూ.